రామతీర్థం ఘటన అమానుషం అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి పోలీసులు అడుగడుగున అడ్డు తగిలారంటూ మండిపడ్డారు. రామతీర్థం పర్యటన చేపట్టడంతో ప్రభుత్వం భయపడి మాపై నిందలు వేస్తుందని, ఘటన జరిగి 5 రోజులైనా పట్టించుకోకుండా ఏం గడ్డి పీకారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నేను పోయినప్పుడు మరికి పంపిస్తారా మీరు? మన దేవాలయాలను మనమే కాపాడుకుందామంటూ చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో పెరుగుతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చేయాలంటూ సూచించారు. రాష్ట్రంలో మతమార్పిళ్లు చేయించడానికి వీల్లేదన్నారు. కులమతాలకు అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణాన్ని సీఎం జగన్ గుర్తించాలన్నారు. పాస్టర్లకు 5,000 ఇవ్వడం చట్టవిరుద్ధమని, హిందువులతో పాటు ముస్లింలపైన కూడా దాడులు జరుగుతున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టే ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టమంటూ చంద్రబాబు హెచ్చరించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఇక ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు అన్నారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అయినంత మాత్రాన దేవాలయాలపై జరుగుతున్నటువంటి ఈ దాడులను ఆపరా అంటూ ఆయన ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ మసీదు, చర్చిపైన కూడా దాడి జరగలేదన్నారు. మతమార్పిళ్లు చేయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. హిందూ ముస్లిం మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకోలేరు మీరు. 5 రోజులు ఏ గడ్డి పీకారని ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్న దుర్మార్గమైన ముఖ్యమంత్రి, నేను పోయినప్పుడు మరికి పంపిస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? శ్రీరాముడు తల వీసినప్పుడే మీరు సిగ్గుతో తలంచుకోవాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారు. మీరు ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి, తప్పు లేదు, నేను తప్పడం లేదు. నేను భయ హిందువుగా పుట్టాను. వెంకటేశ్వర స్వామి నా ఇష్ట దైవం, నీ ఇష్ట దైవం యేసు ప్రభు. నువ్వు గెలిస్తే ఎక్కడికి పోతావు? జెరూసలేం వెళ్తావు. నేను గెలిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను. నీకు బైబిల్ పెట్టుకుంటావు, ఓకే, తప్పు కూడా లేదు. కానీ హిందూ దేవాలయాలపైన, హిందూ దేవుళ్ళపైన, హిందువులపైన దాడులు జరిగితే కమద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్క నిమిషం కూడా పరిపాలించడానికి ఈ ముఖ్యమంత్రికి అర్హత లేదని హెచ్చరిస్తున్నా ఈ సభ ద్వారా. ఈరోజు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగి రామతీర్థంలో ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం వస్తే సింగరాయకొండ, వరాహ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం, దక్షిణ సింహాచలం అనే పేరుండే దీంట్లో ముఖద్వారం దగ్గర ఈరోజు కూడా విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేశారు. బుద్ధుందా మీకు? ఏమనుకోవాలి? నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మెజారిటీ ప్రజలుండే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ముఖ్యమంత్రిగా పనిచేసే 14 సంవత్సరాలు ఇక్కడే అందరూ చెప్పాలి. ఏ మసీదు పైన ఎవరైనా దాడి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ చర్చి పైన దాడి చేశారని అడుగుతున్నా. అది బాధ్యత, మీకు బాధ్యత లేదు. చేతగాని వ్యక్తులు మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, కడాన అక్కడ పోతే విజయనగరంలో ఎస్పీ కూడా క్రిస్టియన్. ఈ హైరార్కీ వచ్చిన తర్వాత కనీసం ఒక ముఖ్యమంత్రి గారికి ఒక బాధ్యత ఉంది. ఒకే మతాన్ని పెట్టుకుంటున్నాం, ఏమవుతుంది? మిగిలిన వాళ్ళకు నమ్మకాన్ని ఏ విధంగా కల్పిస్తామని ఓకే మీరున్నారు. మీరందరూ ఏ రోజైనా ఒక దేవాలయాన్ని కాపాడారని అడుగుతున్నా. ఎందుకు దేవాలయం పైన దాడి జరిగితే పోలేదని అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ పోదా, డీజీపీ పోడా, ముఖ్యమంత్రి పోడా, ఏడొక మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి అక్కడికి పోకుండా జిల్లా ఇన్ఛార్జి కూడా, మళ్ళీ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి మంత్రి ఎక్కడికి పోకుండా నాటకాలు ఆడి తిరిగి అశోక్ గజపతి రాజు గారు తిడతావా నువ్వు? బూతులు మాట్లాడతారా మీరు?
ఆ కుటుంబానికి మీకు పోలుకుందని అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి గారి వీళ్ళకి, వీళ్ళు దోచుకునే కుటుంబాలు, ఆయన సేవ చేయడానికి వచ్చిన కుటుంబం అది. వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత అందరూ కలిసి దానాలు చేస్తే సింహాచలానికి 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు ఎవరిచ్చారది? పివీజీరాజు ఇచ్చాడు. అలాంటి ఆస్తి కొట్టేయడానికి వారసత్వంగా వచ్చే డీడ్ కూడా మార్చేస్తారా మీరు? మనిషిని సస్పెండ్ చేస్తే అడుగుతున్నా, ఏ చర్చైనా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన విత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకు అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇది అరాచకం కాకపోతే ఏది నేను అడగాల్సిన అవసరం ఉంది.